नमस्कार अंडी डाक्टर पटनायक कार्डियोलॉजिस्ट स्टार हॉस्पिटल गुंडे जब्बुल तो बाधपड़ने वाली की बाईपास सर्जरी अयिन तर्वात एलांट केर तीसुकोवाली एलांट केर तीसुकोवडं वल्ल जरिगिन बेनिफिट्स चाला कालं उंटायि अन्नदि కొంచెం వివరంగా చెప్దామని నిర్ణయించుకున్నాను. చాలామందికి అసలు బైపాస్ అంటే ఏమిటి ఒక ఐడియా ఉండకపోవచ్చు. ఇక్కడ చూడండి, ఇది గుండె అన్నది ఒక మస్కులర్ పంప్ అన్నమాట. ఇది చక్కగా పంప్ చేసినప్పుడు దీంట్లో ఉన్న రక్తం బాడీలో ప్రతి అవయవాలకు వెళ్ళి సిస్టమ్ సరిగా పనిచేస్తాయి. అయితే ఈ హార్ట్ పనిచేయడానికి దాని మీద కొన్ని రక్తనాళాలు ఉంటాయి, దాన్ని కొర్నరీ ఆర్టరీస్ అంటారు. ఆ కొర్నరీ ఆర్టరీస్ లో కొవ్వు పదార్థం పట్టి ఎంత బ్లడ్ వెళ్ళాలో వెళ్ళకపోతే వీక్నెస్ వచ్చి చెస్ట్ లో పెయిన్ వస్తుంది, దాన్ని యాంజైనా అంటారు. సడన్ గా బ్లడ్ సప్లై ఆగిపోతే దాన్ని గుండెపోటు అంటారన్నమాట. అయితే ఇలా గుండెపోటుతో బాధపడుతున్న పేషెంట్లు మందులు స్టార్ట్ చేశాక కొంతవరకు రికవర్ అవుతారు, కానీ కొద్దిమంది అందులో మందులు ఇచ్చినా సరే వాళ్ళ చెస్ట్ పెయిన్ తగ్గకపోతే డాక్టర్ గారిని అడిగితే కొన్ని పరీక్షలు చేసిన తర్వాత డిసైడ్ చేస్తాం. ఏమని డిసైడ్ చేస్తాము, యాంజియోగ్రామ్ అనేది అవసరమని చెప్తామన్నమాట. యాంజియోగ్రామ్లో గుండె మీద వెళ్ళే రక్తనాళాల్లో ఎక్కడ బ్లాక్ ఉంది, ఎంతవరకు ప్రాబ్లం ఉంది, దానికి స్టెంట్ టెక్నిక్ ద్వారా ట్రీట్మెంట్ చేయాలా లేదా బైపాస్ తప్పనిసరి అన్నది డిసైడ్ చేస్తాం. అయితే బైపాస్ జరిగిన తర్వాత పేషెంట్స్కి ఎలాంటి రిలీఫ్ వస్తుంది, వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అన్నది ఇప్పుడు కొంచెం వివరంగా చెప్తాను. బైపాస్ అయిన వెంటనే కార్డియాక్ సర్జన్స్ మొదటి వారం రోజుల్లో ప్రతి క్షణం వాళ్ళని మానిటర్ చేసి చేసిన ఆపరేషన్ నుంచి బయటపడిన తర్వాత హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసే ముందు కొన్ని మందులు చెప్తారు. ఆ మందులు తప్పనిసరిగా వాడాలి. ఈ మందుల్లో ఈ గాయం ఎండడానికి కొన్ని మందులు ఇస్తారు, బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్లో పెట్టడానికి మందులు ఇస్తారు, అలాగే కొలెస్ట్రాల్ తక్కువ చేయడానికి, బ్లడ్ షుగర్స్ని కంట్రోల్లో పెట్టడానికి, దగ్గు అది లేకుండా పేషెంట్ కంఫర్టబుల్గా ఉండడానికి కొన్ని మందులు ఇస్తారు. ఈ మందులతో పాటు ఒక జాకెట్ లాంటిది ఇస్తారండి, దాన్ని బెల్ట్ అంటారు, చెస్ట్ బెల్ట్. అది కట్టుకొని 3 నెలల వరకు అది వాడాల్సి ఉంటుంది. అలాంటి పేషెంట్స్కి డిశ్చార్జ్ అయిన తర్వాత కూడా ఒక 4 వారాల పాటు కొంచెం రెస్ట్లో ఉండాల్సి ఉంటుంది. యూజువల్లీ వాళ్ళు చేసే పనుల్లో యాక్టివ్గా పనిచేయకుండా కొంచెం రెస్ట్లో ఉండాల్సి ఉంటుంది. చెస్ట్ ఎక్కడైతే ఆపరేషన్ జరుగుతుందో అక్కడ పెయిన్ కొన్నాళ్ళ వరకు ఉంటుంది, దాన్ని తగ్గడానికి కూడా తగిన మందులు అవి ఇవ్వబడతాయి. అయితే గాయం ఎండిన తర్వాత నొప్పి నెమ్మదిగా తగ్గుతుంది. పేషెంట్లు ఫస్ట్ చెకప్కి యూజువల్లీ 1 నెల తర్వాత చెకప్కి వస్తారు. వచ్చినప్పుడు ఆ గాయం ఎండిందా లేదా చూస్తాము, బ్లడ్ ప్రెషర్ సరిగా ఉందా లేదా, షుగర్స్ కంట్రోల్లో ఉన్నాయా లేదా, కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎంతవరకు ఏ లెవెల్లో ఉండాలో ఉన్నాయా లేదా, ఏమైనా లంగ్స్ కాంప్లికేషన్ ఉందా, కిడ్నీ కాంప్లికేషన్ ఉందా, ఇలాంటివి కొన్ని టెస్టులు చేసి వాళ్ళకి సరైన సలహా ఇవ్వబడుతుంది. అయితే పేషెంట్ల మనసులో చాలా సందేహాలు ఉంటాయి, అంటే ఎలాంటి తిండి తినాలి, ఎంతవరకు పనిచేయాలి, ఎక్సర్సైజ్ చేయొచ్చా లేదా, మళ్ళీ జాబ్లో చేరాలా లేదా, ఈ కట్టుకున్న బెల్ట్ ఇంకా ఎన్నాళ్ళు వాడాలి, కాళ్ళకి కట్టిన కట్టెలు ఎప్పుడు తీస్తారు, కుట్లు ఎప్పుడు తీస్తారు, ఇలాంటివి చాలా డౌట్స్ ఉంటాయి. అవన్నీ క్లియర్ చేయడానికి ఫస్ట్ చెకప్ అన్నది సాధారణంగా 1 నెల తర్వాత చేస్తాను. అయితే ఈ నెల తర్వాత కూడా కొంతమందికి ఈ కుట్ల దగ్గరకు చిన్న నొప్పి ఉండడం జరుగుతుంది.